हाय अंडी नमस्ते वेलकम टू स्वप्नास मैजिक किचन एंड ब्लॉग्स मनम चाला स्पेशल रेसिपी प्रिपेयर चेसुकोबोतुन्नाम मन किचन लो इदी मन की संवत्सरानिकी ओकसारी वच्चे ई रेगिपळ्ळ तोटी मनम एंतो टेस्टी अयिना ओक रेसिपी प्रिपेयर चेसुकुंदाम इदी चाला मंदिकी तेलियदु ई रेसिपी बट कोंतमंदिकी अयिते तेलुसु ఇది తింటే ఎంత బాగుంటుందో ఆ రేగిపళ్ళు తిన్న వాళ్ళకే తెలుస్తుందన్నమాట చాలా చాలా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇందులో ఉండే అంటే ఈ రేగిపండు ఎంతో మంచిదన్నమాట తినడం వల్ల మనకి రేగిపండు నుంచి సి విటమిన్ బాగా వస్తుంది అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది రేగిపళ్ళు మనకి దొరికిన సీజన్లో గనుక మనం ఈ రేగిపండు తింటే మనకి అంటే ఇది ఎటువంటి పంటకి ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి మందులు కానీ చల్లకుండా డైరెక్ట్గా మనకి సీతాఫలం ఎలా అయితే సీజనల్ ఫ్రూటో అదేవిధంగా ఈ రేగిపండు కూడా ఈ సీజన్లో మనకు దొరుకుతుంది చాలా మంచి రెసిపీ అన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారు కదా నేను ఇప్పుడు రేగిపండు బాగా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేశాను ఇలా ఆరిపోయిన రేగిపళ్ళని ఇలా చిన్న రోలు ఏదైనా రోల్లో రోట్లో తీసుకుని మనం ఒక్కొక్కటిగా వేసుకుని బాగా వీటిని మెత్తగా కాకుండా కొద్దిగా ఆ గింజ తోలు సపరేట్ అయ్యే వరకు లైట్గా అలా దంచుకుందాం ఎందుకు కొంచెం దంచమన్నానంటే మరీ ఎక్కువగా దంచేసామనుకోండి గింజ బాగా చితికిపోయి మనకి తినేటప్పుడు నోటి నిండా గింజలు ఉంటే తీయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట అందుకనేసి కొద్దిగా గింజ నలక్కుండా మనం కాయని చితగొట్టి తర్వాత దీంట్లో కావాల్సిన అంటే ఇప్పుడు నేను తీసుకున్న రేగిపళ్ళకి నేను ఒక 10 పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఉప్పు జీలకర్ర తీసుకున్నాను వీటితోనే ఇవన్నింటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము గ్రైండ్ చేసుకుందాం మీకు ఈ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ రోట్లో దంచుకోవడం కష్టం అనుకుంటే మీరు అల్లం పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర చిన్న మిక్సీ జార్లో వేసుకుని మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇలాగో రోట్లో కూడా దంచుకోవచ్చు నేను రోట్లోనే దంచేస్తున్నాను ఎలాగో రోల్ పెట్టాను వీటిని దంచాలి కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని అన్నింటినీ అంటే కొద్దిగా రేగిపళ్ళు కొద్దిగా అల్లం పచ్చిమిర్చి ఇలా అన్నీ దంచుకుని ఒక బౌల్లో వేసేసుకుందాం ఇది చాలా సింపుల్ అన్నమాట కొంచెం టైం ఎక్కువ పడుతుంది మనం దంచుకోవడానికి కానీ ఇది తింటుంటే ఈ కష్టమంతా మర్చిపోతాం అంత రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటున్నాం కదా ఇప్పుడు రేగిపళ్ళని కొన్ని అలాగే వేసుకుని ఇదే విధంగా ఈ రేగిపళ్ళు ఈ పచ్చిమిర్చి జీలకర్ర మొత్తం అంతా అయిపోయే వరకు బాగా ఈ విధంగా దంచేసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం ఇలా అన్నింటినీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది గింజలు తోలు ఇంకొంచెం బాగా గుజ్జుగుజ్జుగా రావాలి మనం వడియాల్లాగా పెట్టాలి అంటే కొద్దిగా గుజ్జుగా ఉండాలన్నమాట దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం చేత్తోనైనా కలుపుకోవచ్చు లేదా ఇలా స్పూన్తోనైనా బాగా మిక్స్ చేసేసుకుందాం ఆ జిగురు అనేది బాగా ఇలా బయటికి వచ్చి కంబైండ్ అవుతుందన్నమాట గింజ ఒకటి తోలు బాగా కంబైండ్ అయ్యి మనం పెట్టుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయి రేగి వడియాలు ఈ విధంగా మనం ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఆ కవర్ పైన వీటిని వడియాలు వేసుకుందాం చెయ్యి తడుపుకోకూడదన్నమాట నేను తడి చేసుకోకుండా తడి లేకుండా ఉండేలా చూసుకుంటున్నాను ఎందుకంటే వీటిని మనం నిల్వ చేసుకోవాలి కాబట్టి వీటిని ఇలా ఎండబెట్టుకుని 1 ఇయర్ పాటు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి రేగిపళ్ళు దొరకవు కాబట్టి ఈ విధంగా చేసుకుని మన పాతకాలంలో ఇలా వడియాల్లాగా రేగి పచ్చడి మీకు ఐడియా ఉందో లేదో కానీ పండుమిర్చి వేసి రేగి పచ్చడి కూడా చేస్తారు మళ్ళొకసారి వీలైతే నేను ఆ పచ్చడి కూడా ఎలా చేయాలో నేను వీడియో చేస్తాను మీకు ఇది నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా కావలసిన సైజులో మనం ఈ విధంగా తీసుకుని వడియాల్లాగా చిన్న చిన్నగా రౌండ్గా వేసుకుని వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ చేసేసుకుని చూస్తున్నారు కదా నేను తీసుకున్న దానికి ఇన్ని రేగి వడియాలు వచ్చాయి ఇవన్నింటినీ ఒక పాలిథిన్ కవర్ పైనే వేసుకుని బాగా వీటిని ఎండబెట్టేద్దాం దీనిపైన ఏదన్నా ఒక నెట్ క్లాత్ కప్పేసి ఎందుకంటే డస్ట్ అది పడకుండా నీట్గా అలా కప్పేసి ఒక రోజంతా ఎండిపోయిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట ఒకవైపు ఎండాయి కదా చూస్తున్నారు కదా ఎంత బాగా ఎండిపోయాయో ఇప్పుడు మనం రెండో వైపుకు తిప్పుకుని రెండో వైపు కూడా బాగా ఎండలో ఎండబెట్టేసుకుందాం ఈ విధంగా ఎండిపోయిన తర్వాత వాటిని బాగా డ్రై అయిన తర్వాత వాటిని మనం ఒక బాటిల్లో కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే మనం వీటిని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నోటికి పుల్లగా తినాలనిపించినా లేదా ఎప్పుడైనా మనకి హెల్త్ బాగోనప్పుడు కొంచెం ఉప్పుగా కారంగా పుల్లగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు కనుక ఈ రేగి వడియాలు తింటే ఎంతో రుచిగా ఉంటాయి చూస్తున్నారు కదండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి
అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేస్తే మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో నేను మీ ముందుంటాను.